గెటప్ సీన్ అవ్వచ్చు, అలాగే రచ్చరవి అవ్వచ్చు, అలాగే సునీల్ అవ్వచ్చు, అందరూ ఆల్మోస్ట్ ఈ చిత్రంలో ఒకళ్ళు కాదు, మీరు చూసే ఈ చిత్రం అప్పుడే అయిపోయిందా అనిపించేలాగా తీసిన అనిల్ రావుపూడి, తనతో పాటు సహకరించిన వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, అలాగే మా కెమెరామెన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా టకా 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 అంటే ఈ సినిమా అప్పుడే అయిపోయిందా అని మాకే అనిపించింది. ఇంతమంది ఆర్టిస్టుని హ్యాండిల్ చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. గతంలో కూడా చెప్పున్నాను, ఒకప్పుడు కె రాఘవేంద్రరావు గారు, ఈవి సత్యనారాయణ గారు, ఎస్సీ కృష్ణారెడ్డి గారు, జంజాల గారు ఇలాంటి వాళ్ళు అంటే స్క్రీన్ మీద ఇంతమంది ఆర్టిస్టులు కనిపిస్తుంటే మనం చూసే లోపల సినిమా అయిపోద్ది. అట్లాంటి సినిమానే ఈ F3 సినిమా. రేపు 27వ తారీఖున మీ అందరు రెడీగా ఉండండి, మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి మేము సిద్ధమయ్యాం. ఆ సినిమాలో నవ్వటానికి మీరందరూ సిద్ధమండి. ఈరోజు మీ అందరినీ విధంగా చూడటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన మీ అందరికీ, దిల్రాజు గారికి, మా అనిల్ రావుపూడి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, అస్సలాం అలైకుం. థ్యాంక్ యూ అలీజీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కాదు విజయవాడ వచ్చే నా మాట్లాడేసి వెళ్ళిపోతే కుదురుదా, మిమ్మల్ని నవ్వియోదా ఎంత చాట F3లకి వెళ్ళి కొంచెం నవ్వి చెల్లు. ఏమండి ఇప్పుడు దిల్రాజు గారు హెరుడీసర్లా కనబడుతున్నాడు అయినా కాదు కదా, F4లో ఆయన కూడా వన్ ఆఫ్ ది హీరో. ఆయన పక్కన హీరోయిన్ సన్నీ లియోన్. కావాలంటే అమ్మాయికి పేమెంట్ నేనే ఇస్తా, ఓకేనా డైరెక్టర్? కన్ఫామ్? ఓకే, అయితే నేను బాంబే వెళ్ళి మాట్లాడి వస్తాను, ఎందుకంటే అమ్మాయి మన ఉండేది హైదరాబాద్లో కాదు, ముంబై వెళ్ళాలి. మరి మీ అందరికి తెలుసు ఆయన ఏ సినిమా అంటే నిర్మాతకి ఒక టేస్ట్ ఉండాలి, కానీ ఆ టేస్ట్ ఉన్న నిర్మాత మా దిల్రాజు. ఎందుకంటే తను ఎప్పుడు కూడా లొకేషన్లో అవ్వచ్చు, బయట ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే తను మాట్లాడే టైంలో ఒక 2 గంటలుంటే 1.5 గంటల సేపు నవ్వుతూనే ఉంటాడు. ఎందుకంటే తనకి నవ్వు అంటే అంత ఇష్టం. ఆ ఒక నవ్వు కోసమే తను ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక నిర్మాతగా మారి ఈ రోజున ఒక ఆయన ఆల్మోస్ట్ ఒక ఫ్యాక్టరీలో ఐటమ్స్ ఎలా తయారవుతాయో అలాగా ఆయన ఫ్యాక్టరీ బిల్డింగ్లో కథలు తయారు చేస్తుంటారు. ఒక 50-60 మంది ఒక్కొక్క రూమ్లో కూర్చొని ఎవరై వీళ్ళంటే స్టోరీ రాస్తున్నారు సార్, ఎవరై వీళ్ళంటే కథలు రాస్తున్నారు సార్, ఎవరై వీళ్ళంటే మాటలు రాస్తున్నారు సార్. అంటే కొత్త కొత్త డైరెక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళని చాలా పెద్ద పెద్దోళ్ళు చేసిన నిర్మాత మా దిల్రాజు. డెఫినెట్గా రాబోయే F4లో ఆయన్ని కూడా మనం ఒక హీరోగా చూడాలి, ఆయన కూడా మనల్ని నవ్వించాలి. ఓకే, థ్యాంక్ యూ.